సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలంలో గల చండ్రుపట్ల గ్రామంలో గత 6 నెలల క్రితం సర్కారు వారు పేదలకు లాటరీ పద్ధతి ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చారు. ఎలాంటి వసతులు కల్పించలేదు. 6 నెలల్లోనే లబ్ధిదారులు కరెంటు లేక, మంచినీటి సౌకర్యం లేక, డ్రైనేజీ సౌకర్యం లేక నానా అవస్థలు పడతామన్న పరిస్థితి ఉంది. అయితే నాశరకంగా నిర్మించడంతో కూలిపోయే స్థితికి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఫ్లోరింగ్ మొత్తం ఎలుకలు తోడుతామన్న పరిస్థితి కూడా ఉంది. మరుగుదొడ్డి నుంచి నీరు బయటకు పోవడానికి ఎలాంటి రంధ్రాలు లేకపోవడంతో సెప్టింగ్ ట్యాంకులు కూడా కొన్ని కూలిపోతామన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ విషయమై శాసనసభ్యులు సండ్ర వెంకట వారి దృష్టికి పట్టుకెళ్ళినప్పటికీ పరిష్కారం చేసిన పాపాన పోవడం లేదని కూడా ప్రజలు పబ్లిక్ వైపు ముందు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ ప్రజల యొక్క గోడును ఇప్పుడు మనం పబ్లిక్ వైపు న్యూస్ లో తెలికిద్దాం. చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. నేను ఒక చేత మొయ్యలేను. మరి అట్లా మాకు కరెంట్ లేదు, నీళ్ళు సౌకర్యం లేదు. ఒకవేళ మేము పట్టుకోవాలన్నా వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. నీళ్ళు నర్సరీలోకి పెట్టుకుంటున్నారు. ఏంట్లండి, మరి మేము మొయ్యలేము కదా, మా తీరా అంటే మేము మొక్కలకు పెట్టుకోవాలని అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? కళ్యాణ లక్ష్మి టైంకి వచ్చారు. ఎవరు? సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్రయ్యారు. మరి ఏంటి సార్, ఏంటి పరిస్థితి సార్? మరి మరి డబుల్ బెడ్రూమ్ లాటరీలు తీసి లబ్ధిదారులు మరి 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఏం చేయమంటారు సార్? మరి మీకు రెస్పాన్సిబిలిటీ ఉందండి. అడిగితే లాటరీలు సరిగా పోయి ఉండండి, కరెంట్ లేవు, లేదు నీళ్ళు లేవు అని చెప్పారు. అయినా కూడా అలా పట్టించుకోవడం లేకుండా అసలుకి పోయి ఉండడం ఉంటామే, మీరు పోయి ఉండండి చెప్పుకోవచ్చు. నీళ్ళు నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఇబ్బంది పడుకుంటా ఈ కాలంలో మొత్తం వర్షం వస్తే మొత్తం నీళ్ళు పడితే పిల్లగాడి కింద ఇది సిచ్యువేషన్ చెప్తే ఎవరు పట్టించుకోలేదు. మరి వీళ్ళందరూ ఇక్కడ లబ్ధిదారులు మొత్తం సర్పంచ్ని అడిగితే కింద వేరే సార్ చూస్తున్నాడు సర్పంచ్. అసలుకి చేద్దామనే చేద్దామని అంటున్నారు. వీళ్ళు కూడా చాలా సార్లు అడిగారు దాదాపుగా ఒక సంవత్సరం ఈ లాటరీ తీసిన కాడ నుంచి ఇదే మాట చెప్తున్నారు. కరెంట్ లేకపోయి మేము వచ్చి కానిస్తున్నాం. చాలా అయింది మేము వచ్చి రాయమ్మాయోళ్ళు ఇవన్న వాళ్ళు వచ్చి ఉంటున్నాం, కానీ ఎవరు కరెంట్ లేదని పిల్లలు చిన్న పిల్లలు పాములు గంట వస్తున్నాయి అని ఎవరు రా అట్లా పాలు పొంగించుకొని ఎవరు వెళ్ళాలి వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే గట్టిగా ఇవన్న వాళ్ళు మేము అంటున్నాం ఇల్లు లేక కరెంట్ లేదండి.